ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియాను మధ్యాహ్నం 2 గంటలకు తమ ఎదుట హాజరుపరచాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సిసోడియాకు ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. 10 రోజుల కస్టడీ కోరింది ఈడీ. సిబిఐ అరెస్ట్ చేసిన అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న సిసోడియాను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ప్రశ్నించారు. మార్చి 7 నుంచి 3 రోజులు పలు విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. నిన్న ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.